సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో ఆ తోపులాటలో ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అక్కడ ఉన్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే 7 ఏళ్ళ లోపు ఉన్న కేసు ఇది. శిక్షా కాల పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేసాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేశాం. నేను అడుగుతా ఉన్నా ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? వీళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాక్ చేస్తే తెలీదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలీదా? మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరూ లేనప్పుడు 3-4 ఏళ్ళ తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి దాంట్లో ఫాల్స్ విట్నెస్ అన్ని జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ ఒక కేసే కాదు, ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభ పెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసుల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతూ ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తూ ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది.
రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది, ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు.